టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో మొదటగా మొదటి పేపర్ని తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ దీని లోపల పదకొండు అంశాలను చేర్చడం జరిగింది అందులో సైన్స్ పరంగా పరిశీలించినట్లయితే జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ అంశాలని మనం సైన్స్ విభాగానికి చెందినదిగా పరిగణించవచ్చు ఈరోజు పర్యావరణంలో భాగంగా ఉన్నటువంటి వాతావరణము జలావరణము భౌమావరణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఆవరణ వ్యవస్థ ఆవరణ క్రమము ఆవరణ క్రమం యొక్క రకాలు ఆవరణ వ్యవస్థ యొక్క రకాలు అంతేకాకుండా ఆ పర్యావరణ సమస్యలను కూడా ఒక ప్రత్యేక దృక్పథంతో అధ్యయనం చేస్తేనే మనం ఈ పోటీ పరీక్షల్లో నెగ్గలుగుతాం ఇప్పుడు పర్యావరణ అంశాల్లో భాగంగా మనం ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని మొదటగా టాన్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో ఎకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించాడు ఎకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో టాన్స్లే ప్రతిపాదించడం జరిగింది ఆవరణ వ్యవస్థకి మరొక పేరే ఎకో సిస్టమ్ ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంటి జీవావరణం యొక్క ప్రమాణం అని పిలుస్తాము ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆవరణ శాస్త్రం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా మనము ఆవరణ వ్యవస్థను పేర్కొంటాం ఆవరణ వ్యవస్థ అంటే ఆవరణ శాస్త్రము నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అంటే ఆవరణ వ్యవస్థను ఆవరణ శాస్త్రం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా మనం పేర్కొంటున్నాం అంతేకాకుండా ఏజీ టాన్స్ లేనటువంటి శాస్త్రవేత్త ఆవరణ వ్యవస్థని ప్రకృతి యొక్క మూల ప్రమాణంగా పరిగణించాడు ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థని ప్రకృతి మూల ప్రమాణముగా వర్ణించాడు అంటే ప్రకృతి మూల ప్రమాణము మనకి ఆవరణ వ్యవస్థ అని తెలుస్తుంది అంతేకాకుండా జీవావరణ మూల ప్రమాణము ఆవరణ వ్యవస్థ అని తెలుస్తుంది మరి ఈ ఆవరణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది ఆవరణ వ్యవస్థ అనేది ఎకలాజికల్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి పదము అంటే ఎకలాజికల్ సిస్టమ్ని ఆవరణ వ్యవస్థగా మార్చినటువంటి శాస్త్రవేత్త ఏజీ టాన్స్లే ఇప్పుడు ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థలో మనకి రెండు రకాల అనుఘటకాలు ఉంటాయి అవి ఒకటి జీవ అనుఘటకాలు రెండు నిర్జీవ అనుఘటకాలు అంటే ఆవరణ వ్యవస్థ అనుఘటకాలు రెండు రకాలు ఒకటి జీవ అనుఘటకాలు రెండవది నిర్జీవ అనుగటకాలు ఆవరణ వ్యవస్థలో రెండు రకాల అనుఘటకాలు మనకు ఉన్నట్లుగా మాట్లాడుకుంటున్నాము అందులో ఒకటి జీవ అనుగటకాలు రెండవది నిర్జీవ అనుగటకాలు ఇక జీవ అనుఘటకాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ జీవ అనుఘటకాల్లో ప్రధానమైనటువంటివి మొక్కలు జంతువులు సూక్ష్మజీవులని పేర్కొనవచ్చు జీవ అనుఘటకాల్లో మొక్కలు జంతువులు సూక్ష్మజీవులను పేర్కొనవచ్చు నిర్జీవ అనుఘటకాల్లో మనకి కాంతి ఉష్ణోగ్రత నీరు తేమ మృత్తిక మొదలుగున వాటిని మనము నిర్జీవ అనుఘటకాలుగా పేర్కొంటాము ఇప్పుడు ఆవరణ వ్యవస్థని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే ఒక ప్రదేశములో ఉన్నటువంటి జీవ నిర్జీవ అనుగటకాల మధ్య గల అధ్యయనముగా మనము నిర్వచించవచ్చును అంటే జీవావరణాన్ని అధ్యయనం చేయాలంటే ఒక నిర్దిష్ట ప్రదేశంని మాత్రమే అధ్యయనం చేస్తే జీవావరణాన్ని అవగాహన చేసుకోవచ్చు అందుకోసమే జీవావరణ అధ్యయనం కోసము ఆవరణ వ్యవస్థని ప్రామాణికంగా లేదా ప్రమాణముగా తీసుకుంటాం అంటే జీవావరణ అధ్యయనం కోసము ప్రమాణంగా తీసుకొనబడేదే మనకు ఆవరణ వ్యవస్థ అందుకే జీవావరణం యొక్క సహజ ప్రమాణము ఆవరణ వ్యవస్థ ప్రకృతి యొక్క మూల ప్రమాణము ఆవరణ వ్యవస్థ ఈ ఆవరణ వ్యవస్థలో మనకు జీవ అనుఘటకాలు ఘటకాలు ఉన్నాయి ఆవరణ వ్యవస్థ అంటే ఒక ప్రదేశాన్ని ఆధారంగా తీసుకొని ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జీవ మరియు నిర్జీవ అనుగటకాల మధ్య గల పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడంగా మనము పరిగణించాలి ఇక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి రకాలను తీసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థ రకాలు ఈ ఆవరణ వ్యవస్థ రకాలు ప్రధానంగా మనకి ప్రదేశం ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది సాధారణంగా సహజ ఆవరణ వ్యవస్థ అంటే అవి యథావిధిగా ఏడుపడినటువంటి ఆవరణ వ్యవస్థలు అంటే మానవుడు కృత్రిమంగా సృష్టించబడినటువంటివి మరి మానవుడు కృత్రిమంగా తయారు చేసిన వాటిని కృత్రిమ ఆవరణ వ్యవస్థ అంటే మొత్తం మీద సహజాన్ని లేదా కృత్రిమాన్ని ఆధారంగా చేసుకొని ఆవరణ వ్యవస్థలను మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి సహజ ఆవరణ వ్యవస్థ రెండవది కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఒకటి సహజ ఆవరణ వ్యవస్థ రెండు కృత్రిమ ఆవరణ వ్యవస్థ ముందుగా సహజ ఆవరణ వ్యవస్థను తీసుకుందాము సహజ ఆవరణ వ్యవస్థ ఈ సహజ ఆవరణ వ్యవస్థలు ఏమున్నాయి అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు ఏమున్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా మనకు భౌమ ఆవరణ వ్యవస్థ నెక్స్ట్ జల ఆవరణ వ్యవస్థను తీసుకోవచ్చును భౌమ ఆవరణ వ్యవస్థ జల ఆవరణ వ్యవస్థను మనము సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలుగా తీసుకోవచ్చు భౌమ ఆవరణ వ్యవస్థలు చూసినట్లయితే మనకి గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటిదే అలాగే ఎడారి ఆవరణ వ్యవస్థ ఎడారి ఆవరణ వ్యవస్థ కూడా భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటిదే అలాగే మనకు అడవి ఆవరణ వ్యవస్థ అడవి ఆవరణ వ్యవస్థ కూడా భౌమ ఆవరణ వ్యవస్థకు సంబంధించింది అంటే భౌమ ఆవరణ వ్యవస్థని మనము సహజంగా మూడు రకాలుగా విభజించుకోవచ్చును ఒకటి గడ్డి మైదానాలు గల ప్రదేశాన్ని గడ్డి మైదాన వ్యవస్థ అనకుండా గడ్డి అడవి సారీ గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ అని పిలుస్తున్నాము అలాగే ఎడారిలో ఉన్నటువంటి ప్రదేశాన్ని లేదా ఎడారి ప్రదేశాన్ని ఎడారి ఆవరణ వ్యవస్థ అని పిలుస్తున్నాము అలాగే అడవుల్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని అడవి ఆవరణ వ్యవస్థ అని పిలుస్తున్నాము అంటే భౌమ ఆవరణ వ్యవస్థని మనం సులభంగా గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ ఎడారి ఆవరణ వ్యవస్థ అడవి ఆవరణ వ్యవస్థని విభజించుకుంటున్నాము అలాగే జల ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే జల ఆవరణ వ్యవస్థలో మనకి సాధారణంగా రెండు రకాలుగా విభజ విభజన కనబడుతుంది ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ రెండవది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ కనబడుతుంది రెండవది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ కనబడుతుంది మంచినీటి ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే అందులో ప్రవాహ దిశలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ కనబడుతుంది అలాగే నీరు నిలకడగా ఉన్నటువంటి ప్రదేశాలుగా ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ కనబడుతుంది అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థని మనము రెండు రకాలుగా విభజించుకోవచ్చును ఒకటి లోటిక్ ఆవరణ వ్యవస్థ రెండవది లెంటిక్ ఆవరణ వ్యవస్థ మంచినీటి ఆవరణ వ్యవస్థని మనము రెండు రకాలుగా విభజించుకుంటున్నామో ఆ నీటి యొక్క ప్రవాహాన్ని లేదా స్థిర స్వభావాన్ని ఆధారంగా చేసుకొని మంచినీటి ఆవరణ వ్యవస్థని రెండు రకాలుగా వివరించుకున్నాము ఒకటి లోటిక ఆవరణ వ్యవస్థ రెండు లెంటిక్ ఆవరణ వ్యవస్థ లోటిక్ అంటే ప్రవాహములో ఉన్నటువంటి నీరు కలిగినటువంటి ఆవరణ వ్యవస్థ ప్రవాహములో ఉన్నటువంటి నీరు కలిగినటువంటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణ కాలువలు నదులు సెలహీరులు ఇవి మనకు ప్రవాహంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలు ఇవి లోటిక ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా చెప్తున్నాము అలాగే లెంటిక ఆవరణ వ్యవస్థలు లెంటిక ఆవరణ వ్యవస్థ అంటే స్థిరంగా నీరు ఉన్నటువంటి వ్యవస్థలు ఉదాహరణగా మనకు చెరువు తీసుకున్నట్లయితే లెంటిక ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా చెప్తాము మనము కొలను తీసుకున్నట్లయితే లెంటికి ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా తీసుకుంటాము సరస్సు తీసుకున్నట్లయితే మనకు లెంటిక్ ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా తీసుకుంటాము బావి తీసుకున్నట్లయితే లెంటికి ఆవరణ వ్యవస్థకి ఉదాహరణగా తీసుకుంటాము అంటే నీరు స్థిరంగా ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థని మనము లెంటిక్ ఆవరణ వ్యవస్థని నీరు ప్రవాహ దిశలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థని మనము లోటిక ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాము అంటే ఒకసారి లోటికి ఉదాహరణలు గుర్తు తెచ్చుకున్నట్లయితే మనకి ప్రవాహ దిశలో ఉన్నటువంటి నీటి ఆవరణ వ్యవస్థ ఒకటి నదులు రెండు కాలువలు మూడు సెలయేర్లు ఇవి లోటిక ఆవరణ వ్యవస్థకి ఉదాహరణ లెంటికి ఆవరణ వ్యవస్థకి తీసుకున్నట్లయితే ఈ లంటికి ఆవరణ వ్యవస్థలో మనకి బావిలో ఉన్న నీరు స్థిరంగానే ఉంటుంది కాబట్టి లెంటికి ఆవరణ వ్యవస్థ చెరువు లెంటికి ఆవరణ వ్యవస్థ సరస్సు లెంటిక ఆవరణ వ్యవస్థకి మనము ఉదాహరణగా తీసుకోవచ్చును అలాగే ఇంకా జల ఆవరణ వ్యవస్థలో మరొక రకమైనటువంటి ఆవరణ వ్యవస్థను తీసుకున్నట్లయితే అది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ ఆ ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలో మనకి ప్రధానమైనటువంటి ఏంటంటే సముద్రపు ఆవరణ వ్యవస్థ సముద్రపు ఆవరణ వ్యవస్థ అనేది ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థకి చక్కటి ఉదాహరణ ఇంకా ఈ భౌమ ఆవరణ వ్యవస్థ జల ఆవరణ వ్యవస్థలతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆ ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థ ఏంటి అంటే మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ మాంగ్రూవ్ల ఆవరణ వ్యవస్థ మాంగ్రూవ్స్ ఆవరణ వ్యవస్థ మాంగ్రూవ్స్ అంటే ఏమిటి అంటే సాధారణంగా మడ అడవులు అని పిలుస్తాము మాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అని పిలువబడుతున్నాయి అంటే ఇవి సాధారణంగా ఉప్పు నీటి కలిగినటువంటి ప్రదేశాలకు చివరన అట్లాగే నదుల యొక్క చివరి ప్రాంతం అంటే నదులు కలిసే చోట సముద్రం యొక్క చివరి ప్రాంతము కలిసే చోట ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థని మనము మాంగ్రూ ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాము లేదా మడ అడవుల ఆవరణ వ్యవస్థ అని కూడా పిలుస్తాము లేదా దీనికి మరొక పదం ఏం ఆడతారంటే ఉప్పు నీటి మరియు మంచినీరు మిశ్రమమైనటువంటి ఆవరణ వ్యవస్థ అని కూడా పిలుస్తారు అంటే మాంగ్రువులు వాస్తవంగా మడ అడవులు ఈ మడ అడవుల్లో మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఇవి సాధారణంగా మంచినీటి లక్షణ మంచినీటిలో పెరిగేటువంటి లక్షణాన్ని అలవరుచుకుంటాయి అలాగే సముద్రపు నీటిలో కూడా పెరిగేటువంటి అనుకూలనాన్ని చూపుతాయి కాబట్టి మాంగ్రూవులలో ఒక మంచి ఉత్పాదకత లక్షణం కనబడుతుంది మాంగ్రూవులు అనేవి ఒక ప్రజనన స్థలాలుగా చెప్పవచ్చు ఒక ప్రత్యేకమైన నర్సరీ స్థలాలుగా చెప్పవచ్చు అంతేకాకుండా అంతరించిపోతున్నటువంటి మొక్కలకు సంరక్షణ కేంద్రాలుగా ఉపయోగపడతాయని కూడా చెప్పవచ్చు అంటే మాంగ్రూవులు అనేవి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థగా పేర్కొంటాము అంటే మాంగ్రూవ్లలో మనకి చక్కటి ఉదాహరణ ఏంటంటే అవిసీనియా సైప్రస్ రైజోపొర మెహన్బెకియా లాంటి మొక్కలను మనం చక్కటి ఉదాహరణలుగా పేర్కొంటాము ఇవి మాంగ్రూలుగా ప్రసిద్ధి చెందినటువంటివి భారతదేశంలో మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థలు ప్రధానంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రదేశంలో అభివృద్ధి చెందినాయి దానికి సుందర్బన్ అని మాంగ్రూవ్ అని పిలుస్తాము అలాగే ఆంధ్రప్రదేశ్లో కోరింగా ప్రాంతంలో ఈ మాంగ్రూవ్స్లు అభివృద్ధి చెందినాయి దాన్ని కోరింగా మ్యాంగ్రూవ్స్ ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాము కాబట్టి భారతదేశంలో సుందర్బన్స్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కోరింగ అనేది మాంగ్రూవ్లకు ప్రసిద్ధి అని గుర్తుపెట్టుకోవాల్సిందే కాబట్టి విద్యార్థులు ఆవరణ వ్యవస్థల గురించి చదివేటప్పుడు ముందుగా భౌమ ఆవరణ వ్యవస్థ ఆ తర్వాత జల ఆవరణ వ్యవస్థ దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థ అయినటువంటి మ్యాంగ్రూవ్స్ గురించి కూడా తప్పనిసరిగా మీరు అధ్యయనం చేయాల్సి ఉన్నది ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఈ ప్రశ్న సాధారణంగా ఇంతకుముందు పోటీ పరీక్షల్లో కూడా అడగడం జరిగింది ఎలాంటి ప్రశ్న ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడిగారు సాధారణంగా ప్రవాహ ఆవరణ వ్యవస్థకి ఉదాహరణను గుర్తించుము అని ప్రశ్న అడుగుతారు అప్పుడు ప్రవాహ ఆవరణ వ్యవస్థకి ఉదాహరణ అనగానే అక్కడ ఆప్షన్లో ఒకటి మాంగ్రూ ఆవరణ వ్యవస్థ రెండవది లోటిక ఆవరణ వ్యవస్థ మూడు లెంటిక్ ఆవరణ వ్యవస్థ నాలుగు పై అని ఉంటాయి ఇక్కడ అడిగింది ఏంటిది ప్రవాహ ఆవరణ వ్యవస్థకి చక్కటి ఉదాహరణని గుర్తించము లేదా ప్రవాహ ఆవరణ వ్యవస్థకి సంబంధించిందని అని కూడా అడగవచ్చు ఇక్కడ ప్రవాహ ఆవరణ వ్యవస్థ అనగానే మనకు తప్పనిసరిగా గుర్తు రావాల్సింది లోటిక ఆవరణ వ్యవస్థ అంటే లోటిక ఆవరణ వ్యవస్థ అంటే అందులో మనకి కాలువ కావచ్చు లేదా అంటే అది వాగు కావచ్చు అది సెలయేరు కావచ్చు ఇలా మనము ప్రవాహ దిశలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థని గుర్తు తెచ్చుకోవాలి ఇక కృత్రిమమైన ఆవరణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్లయితే కృత్రిమ ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా పంట కాలువల్ని మనం కృత్రిమ ఆవరణ వ్యవస్థగా పేర్కొంటాము వీటిని మ్యాన్మేడ్ ఎకో పేర్కొంటాము అంటే మానవుడు కొత్తగా లేదా నూతనంగా తన ప్రయత్నం ద్వారా తయారు చేసినటువంటి ఆవరణ వ్యవస్థలు కాబట్టి వీటిని కృత్రిమ ఆవరణ వ్యవస్థలు లేదా ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని పిలుస్తాము దానికి చక్కటి ఉదాహరణ పంట పొలాలే కావచ్చు లేదా చేపల చెరువులే కావచ్చు లేదా రొయ్యల చెరువులే కావచ్చు ఇంకొక మాటలో చెప్పాలంటే ఆక్వేరియం కూడా మనకి కృత్రిమ ఆవరణ వ్యవస్థకి చక్కటి ఉదాహరణగా తీసుకుంటాం ఇప్పుడు ఆవరణ వ్యవస్థలో మనకు ఏమి అనుఘటకాలు కనబడతాయి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాల్లో జీవ అనుగటకాలు అనుకున్నాము నిర్జీవ అనుఘటకాలు ఈ జీవ అనుఘటకాల్లో వాటి యొక్క ప్రాధాన్యతను తీసుకున్నట్లయితే వాటి యొక్క పనిని లేదా విధిని తీసుకున్నట్లయితే మనకి వివిధ రకాలుగా కనబడుతుంటాయి అవి ఒకటి ఉత్పత్తిదారులు ఉత్పత్తిదారులు ఆవరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటివి వీటిని ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాము ఉత్పత్తిదారులు అంటే ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి హరితయుతమైనటువంటి మొక్కలు లేదా హరితయుతమైన జీవులు కిరణజన్య సమయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి అంటే ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి హరితయుతమైన మొక్కలు కానీ జీవులు కానీ కిరణజన్య సమయోక్రియ ద్వారా కార్బోహైడ్రేట్ రూపంలో మనకు ఆహార పదార్థాలని తయారు చేస్తున్నాయని అనుకుంటున్నాము వాస్తవంగా మొక్కలు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను భూమి నుంచి నీరు ఖనిజ లవణాలను గ్రహించడమే కాకుండా మనకు మనకు ఈ ప్రకృతిలో శక్తికి మూలమైనటువంటి సూర్యుని సౌర శక్తి రూపంలో లేదా వికీన రూపంలో ఉన్నటువంటి శక్తిని గ్రహిస్తున్నాయి ఆ శక్తిని గ్రహించి మనకి భూమిలో ఉన్నటువంటి నీటిని ఖనిజ లవణాలను గ్రహించి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి అవి కార్బోహైడ్రేట్ రూపంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాయి కాబట్టి మొక్కలను ప్రధానంగా హరితయుతమైన మొక్కలను లేదా హరితయుతమైన జీవులను మనము ఉత్పత్తిదారులు లేదా ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాము అంటే ఈ ఆవరణ వ్యవస్థకి మనకి ఉత్పత్తిదారులు వినియోగదారులు విచ్ఛిన్నకారులు అనేటువంటి మనకు జీవ అణటకాలు ఉన్నాయి ఇందులో ఉత్పత్తిదారులకు సంబంధించినట్టయితేనేమో మొక్కలు లేదా హరితమహితమైన జీవులు అని పిలుస్తున్నాము అట్లాగే మరి వినియోగదారులు రెండవది వినియోగదారులు వినియోగదారులు ఈ వినియోగదారులని మనము ఇంగ్లీష్లో కంజూమర్స్ అని పిలుస్తాము కంజూమర్స్ వినియోగదారులు అంటే ఉత్పత్తిదారుల మీద నేరుగా ఆధారపడి ఆవాసము చేసేటువంటివి లేదా జీవనము కొనసాగించేటువంటివి అంటే ఉత్పత్తిదారుల మీద ఆధారపడేవి వినియోగదారులు అనుకున్నాము అంటే వినియోగదారులు నేరుగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు అంటే వినియోగదారులను మళ్ళీ తిరిగి మూడు రకాలుగా విభజించవచ్చును ఎందుకంటే మొక్కల మీద నేరుగా ఆధారపడితేనేమో వాటిని ప్రాథమిక వినియోగదారులు అని పిలుస్తాము ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడే వాటినేమో ద్వితీయ వినియోగదారులు అని పిలుస్తాము ద్వితీయ వినియోగదారుల మీద కానీ లేదా ప్రాథమిక వినియోగదారుల మీద కానీ ఆధారపడే వాటిని కూడా మనము తృతీయ వినియోగదారులు లేదా ఉన్నత శ్రేణి వినియోగదారులు అని పిలుస్తాము అంటే వినియోగదారులు మనకి తిరిగి మూడు రకాలు కనబడుతున్నాయి ఒకటి ప్రాథమిక వినియోగదారులు రెండవది ద్వితీయ వినియోగదారులు మూడవది తృతీయ వినియోగదారులు ప్రాథమిక వినియోగదారులు అంటే ప్రాథమిక వినియోగదారులని మనము హెర్బీ ఓర్స్ లేదా శాకాహారులని పిలుస్తాము ఎందుకు వీటిని శాకాహారులు లేదా హెర్బీ ఓర్లని పిలుస్తాము ఇవి కేవలము మొక్కల మీద మాత్రమే ఆధారపడి ఉత్పత్తిదారుల మీద మాత్రమే ఆధారపడి ఆవాసం చేస్తాయి కాబట్టి లేదా మనుగడ సాగిస్తాయి కాబట్టి వీటిని ప్రాథమిక వినియోగదారులు అనే అనడమే అనడమే కాదు వీటిని శాకాహారులు లేదా మనము ఓర్స్ అని పిలుస్తున్నాము హెర్బీ ఓర్స్ అని పిలుస్తున్నాము హెర్బీ ఓర్స్కు మరొక పేరే శాకాహార్లు శాకాహార్లు అంటే ప్రాథమిక వినియోగదారులు కేవలము ఉత్పత్తిదారుల మీద ఆధారపడి మనుగడ సాగించేవి అలాగే రెండవది ద్వితీయ వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు అనేవి ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడతాయి లేదా అవి ఉత్పత్తిదారుల మీద కూడా ఆధారపడవచ్చు ప్రాథమిక వినియోగదారుల మీద కానీ లేదా ఉత్పత్తిదారుల మీద ఆధారపడే వాటిని మనము ఆమ్నీ ఓర్స్ అని కూడా పిలుస్తాము ఆమ్నీ ఓర్స్ ఆమ్నీ ఓర్స్ అంటే తెలుగులో సర్వభక్షకాలు అని అర్థము అంటే అవి ఉత్పత్తిదారులను కానీ ఆహారం తీసుకోవచ్చు లేదా ప్రాథమిక వినియోగదారులను ఆహారంగా తీసుకోవచ్చు అలాంటి జంతువులను అలాంటి జీవులను మనము ఆమ్ని లేదా సర్వభక్షకాలు అని పిలుస్తాము మరి ఈ ఆమ్ని ఓర్స్కు ఉదాహరణ ఏం తీసుకోవచ్చు మనము మనకు ఆమ్నీ ఓర్స్కు ఉదాహరణ కప్ప తీసుకోవచ్చు ఆమ్నీ ఓర్స్కు ఉదాహరణ మానవుని కూడా ఆమ్నీ ఓర్స్కు ఉదాహరణ తీసుకోవచ్చు అంటే మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థం తీసుకోవచ్చు లేదా జంతువులకు సంబంధించినటువంటి ప్రధానంగా ప్రాథమిక వినియోగదారులని ఆహారంగా తీసుకుంటే ఆ జీవులను మనము ఆమ్నీ ఓర్స్ అని పిలుస్తున్నాము మరి ప్రాథమిక వినియోగదారులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రాథమిక వినియోగదారులలో మనకు లేదా హెర్బీ ఓర్లలో ప్రధానంగా మేక ఆవు ఇవి మనకు కుందేలు మనకు హెర్బీవోర్స్కి ఉదాహరణగా తీసుకుంటాము అలాగే మూడవది తీసుకున్నట్లయితే తృతీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులని మనం ఉన్నత శ్రేణి వినియోగదారులు అని పిలుస్తాము ఈ ఉన్నత శ్రేణి వినియోగదారులు సాధారణంగా ద్వితీయ వినియోగదారులని ఆహారంగా తీసుకుంటాయి ఈ ఉన్నత శ్రేణి వినియోగదారుల్లో ప్రధానంగా గద్ద సింహము పులి మొదలుగున్న వాటిని మనము ఉన్నత శ్రేణి వినియోగదారులుగా పేర్కొనవచ్చును ఇవి వినియోగదారులకు సంబంధించినటువంటి రకాలు మొదటిది ప్రాథమిక వినియోగదారులు లేదా శాకాహారులు లేదా హెర్బీ ఓట్స్ అని పిలుస్తున్నాము రెండవది ద్వితీయ వినియోగదారులు లేదా వాటిని ఆమ్ని ఓర్స్ అని కూడా పిలుస్తాము లేదా కార్ని ఓర్స్ అని కూడా పిలుస్తాము కార్ని ఓర్స్ అంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేవలము మాంసాహారాన్ని మాత్రమే భుజించేటువంటి లేదా తీసుకునేటువంటి జీవులను మనము కార్ని ఓర్స్ అని పిలుస్తాము ద్వితీయ వినియోగదారులకి మరొక పేరు మనము కార్ని ఓర్స్ అని కూడా పిలవచ్చు లేదా తృతీయ వినియోగదారులు ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడతాయి వీటిని ఉన్నత శ్రేణి వినియోగదారులను కూడా పిలుస్తాము ఇక్కడ ప్రా వినియోగదారులలో మూడు రకాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత ఉన్నటువంటి జీవ అనుగటకాలను తీసుకున్నట్లయితే విచ్ఛిన్న కారులు మూడవది విచ్ఛిన్న కారులు ఈ విచ్ఛిన్న కారులు సాధారణంగా డీకంపోజర్స్ అని కొంతమంది పిలుస్తారు లేదా డెట్రీవోర్లు అని కూడా పిలువబడతాయి ఓరులు ఓరులు అని కూడా పిలబడతాయి డెట్రీ ఓర్లు అంటే విచ్చిన్న కారులు కంపోజర్స్ అని పిలువబడుతున్నాయి అంటే ఇక్కడ డెట్రీ ఓర్లు అంటే ఏంటిది ప్రాథమిక వినియోగదారులను కానీ ద్వితీయ వినియోగదారులను కానీ తృతీయ వినియోగదారులను కానీ ఉత్పత్తిదారులను కానీ వాటి జీవనము తర్వాత అవి జీవించి మరణించిన తర్వాత వాటిని విచ్ఛిన్నము చేసేటువంటి జీవులను మనము విచ్ఛిన్న కారులు అని పిలుస్తాము విచ్ఛిన్న మరొక పేరేంటిది డెట్రీ ఓరులు ఈ ఓరులో ప్రధానమైనటువంటివి యాక్టినోమైసిటీస్లో యాక్టినోమైసిటీస్లే కాకుండా శిలీంధ్రాలు కూడా డెట్రీవోర్లుగా పనిచేస్తాయి శిలిధ్రాలే కాకుండా కొన్ని బ్యాక్టీరియాలు కూడా డెట్రీవోర్లుగా పనిచేస్తాయి మొత్తం మీద విచ్ఛిన్న కార్లు సాధారణంగా ఈ జంతు వృక్ష కలేబరాలను లేదా జీవ కలేబరాలను విచ్ఛిన్నము చేసి పరిసరాలను శుభ్రం చేస్తాయి కాబట్టి వీటిని ఎన్విరాన్మెంటల్ స్కావెంజర్స్ అని కూడా పిలుస్తారు వీటిని వాతావరణ లేదా పర్యావరణ పరిశుభ్రకారులు అని కూడా పిలుస్తారు వీటిని మరొక మాటలు చెప్పాలంటే స్కావెంజర్స్ అని కూడా పిలుస్తాము స్కావెంజర్స్ అంటే పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేటువంటి జీవులు ఈ పర్యావరణాన్ని పరిశుభ్రం చేసే జీవులను మనము విచ్చిన కార్లను పిలుస్తున్నాము వాటిని డెట్టి ఊళ్ళని పిలుస్తున్నాము మరొక మాటలో చెప్పాలంటే వీటిని ఉత్పత్తిదారులు అని కూడా పిలుస్తారు ఇక్కడ పునరు ఉత్పత్తిదారులను వీటిని పిలుస్తున్నాము విచ్చిన్న కార్లని మనం పునరుత్పత్తిదారులు అని పిలుస్తున్నాము ఇక్కడ ప్రశ్నలు రావడం జరుగుతుంది ఏం ప్రశ్న వస్తుంది ఇక్కడ పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేటువంటి జీవులను గుర్తించము పర్యావరణాన్ని పరిశుభ్రం చేసే జీవులను గుర్తించమని ప్రశ్న ఇచ్చి ఒకటి ఉత్పత్తిదారులు రెండు ప్రాథమిక వినియోగదారులు మూడు ద్వితీయ వినియోగదారులు నాలుగు ఓర్లు అని పిలుస్తారు ఆప్షన్ ఇస్తాడు అప్పుడు మనం ఉత్పత్తిదారులో కూడా ఆలోచన వస్తుంది ఆక్సిజన్ విడుదలవుతుంది కాబట్టి కాబట్టి పర్యావరణం కూడా కొంత పరిశుభ్రమవుతుంది కానీ ప్రధానంగా పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేటువంటి ఆవరణ వ్యవస్థ అనుఘటకాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేటువంటి ఆవరణ వ్యవస్థ అనుఘటకాలు ఏంటంటే ఓర్లు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకొని సమాధానాన్ని గుర్తించాలి కొన్ని రెండు దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆప్షన్లు ఇచ్చినప్పుడు విద్యార్థులు సమాధానం ఎంచుకోవడంలో కొంచెము కన్ఫ్యూజన్ అవుతుంటారు ఆ సందిగ్ధంలోనే ఏదో ఒక ఆప్షన్ ఇస్తే సరిపోతుందనే ఆలోచనతో తప్పు సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆవరణ వ్యవస్థను పరిశుభ్రం చేసేటువంటి అనుఘటకాలు అంటే డెట్రీవోర్లు వాటికి మరొక పేరు పునరు ఉత్పత్తిదారులు ఆ పునరుత్పత్తిదారులకు ఉదాహరణే యాక్టినోమైస్టిస్లు బ్యాక్టీరియా కొన్ని బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు ఇవి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాలకు సంబంధించినటువంటి అంశాలు అంటే ఆవరణ వ్యవస్థలో మనము మనకి ఉత్పత్తిదారుల గురించి మాట్లాడుకున్నాము వినియోగదారుల గురించి మాట్లాడుకున్నాము విచ్ఛిన్న కార్ల గురించి మాట్లాడుకున్నాము ఈ ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా మనం చర్చించుకున్నది ఏంటిది ఆవరణ వ్యవస్థలో ఆహార పదార్థాల సరఫరా గురించి మాట్లాడుకున్నాము ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి అయిన ఆహారము మనకి ప్రాథమిక వినియోగదారులకు చేరింది అంటే శాకాహారాలకు చేరింది అంటే హెర్బీ ఓర్లకు చేరింది ఆ హెర్బీ ఓర్ల నుంచి అది ఆహారము ద్వితీయ వినియోగదారులకు చేరింది ఆ ద్వితీయ వినియోగదారుల నుంచి ఆహారము అది తృతీయ వినియోగదారులకు లేదా ఉన్నత శ్రేణి వినియోగదారులకు చేరింది అంటే దీంట్లో మనము ఒక ఆహారపు గొలుసును కూడా గుర్తించవచ్చును అంటే ఆహారం అనేది ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి రవాణా చెందినట్లయితే ఒక సంఖ్య గొలుసు రూపంలో రవాణా చెందినట్లయితే దాన్ని ఆహారపు గొలుసు అని కూడా పిలుస్తాము అంటే ఇక్కడ ఆవరణ వ్యవస్థలో ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది మరి ఆహార పదార్థాల రవాణాకు మూలము ఏంటి అంటే ఉత్పత్తిదారులు ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తులు అనగానే హరితయుతమైన మొక్కలని మనకు గుర్తొస్తుంది ఈ హరితయుతమైన మొక్కలు వాతావరణములో ఉన్నటువంటి సౌర శక్తిని స్వీకరించి ఆ సౌర శక్తిలో కొంత శక్తి మాత్రమే ఆహార పదార్థాల తయారీలో వినియోగించుకుంటున్నాయి ఆ ఉత్పత్తి అయిన ఆహార పదార్థాల్లో కేవలము పది శాతం మాత్రమే ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థలోకి రవాణా అవుతున్నట్లు మనకు ఆవరణ శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఏం అవుతుంది ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులలోకి ఆహారం రవాణా అయ్యేటప్పుడు తొంభై శాతము వ్యర్థం అయిపోతుంది అది శ్వాసక్రియల ద్వారా కానీ లేదా ఉష్ణ రూపంలో కానీ లేదా వివిధ ప్రక్రియల ద్వారా కానీ ఆహార పదార్థాలు వ్యర్థమైపోతున్నాయి కేవలం పది శాతం మాత్రమే మనకు ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరుతున్నట్టు వినియోగదారుల నుంచి మళ్ళ అలాగే ప్రాథమిక వినియోగదారులలో ద్వితీయ వినియోగదారులలో తృతీయ వినియోగదారులకు చేరేసరికి కేవలము పది శాతం మాత్రమే చేరుతున్నట్లు అంటే క్రమక్రమంగా ఆహార పదార్థాల రవాణా పరిమాణము తగ్గుతున్నట్లు మనకు ఈ ఆవరణ శాస్త్రవేత్తల అధ్యయనం ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఆవరణ వ్యవస్థలో మనకి ప్రధానంగా కనబడేది ఏంటంటే శక్తి రవాణా కనబడుతుంది ఆవరణ వ్యవస్థలో శక్తి రవాణా అంటే ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసినటువంటి ఆహార పదార్థాల్లో శక్తి ఉన్నది ఈ శక్తి ఉత్పత్తిదారుల నుంచి శాకాహారులకు అంటే హెర్బీవోర్లకు హెర్బీవోర్ల నుంచి మనకి ద్వితీయ వినియోగదారులకు అంటే ప్రధానంగా కార్నీ లేదా ఆమ్నివోర్స్కు ఆ తర్వాత ఉన్నత శ్రేణి వినియోగదారులకు ఈ శక్తి రవాణా అవుతుంది అంటే శక్తి ఏకదిశ మార్గంలో రవాణా అవుతుందని కూడా చెప్తారు అంటే ఏక దిశ మార్గంలో రవాణా చెందడం అంటే అంటే శక్తి అనేది ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు వినియోగదారులకు చేరిన తర్వాత అది తిరిగి మళ్ళీ ఉత్పత్తిదారులకు చేరదు అని చెప్పడము అంటే ఒకే దిశలో ఒకే దిశ మార్గంలో శక్తి రవాణా అవుతుంది ఇది మళ్ళీ ద్విశా మార్గంలో శక్తి రవాణా జరగవచ్చు కదా అనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది అంటే వాస్తవంగా ఉత్పత్తిదారులు ఉత్పత్తి అయిన శక్తి అంతా ప్రాథమిక వినియోదాలకు చేరదు అక్కడ తొంభై శాతం శక్తి వ్యర్థమవుతుంది ఆ తర్వాత ద్వితీయ వినియోదాలకు వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది తృతీయ వినియోదాలకు వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది విచ్ఛిన్న కాలం పోయేసరికి ఇంకా తగ్గిపోతుంది మొత్తం మీద శక్తి యొక్క ప్రవాహము క్రమక్రమంగా తగ్గిపోతుంది శక్తి యొక్క ప్రమాణము లేదా పరిమాణము క్రమక్రమంగా తగ్గిపోతుంది కాబట్టి బాగా తగ్గిపోయిన శక్తి మళ్ళీ తిరిగి ఎక్కువ రూపంలోకి మారదు అందువలనే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులలోకి విచ్ఛిన్నకరలోకి శక్తి చేరేసరికి క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి శక్తి ఎల్లప్పుడూ ఏకదిశా మార్గంలోనే రవాణా చెందుతున్నట్లుగా మనము గుర్తించుకోవాలి అంటే ఇక్కడ ఆవరణ వ్యవస్థలో జీవ అనుఘటకాల్లో రెండు రకాల రెండు పదార్థాల రవాణా గురించి మాట్లాడుకున్నాం ఒకటి ఆహార పదార్థాల రవాణా రెండవది శక్తి రవాణా గురించి మాట్లాడుకున్నాం అంటే ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవ అనుఘటకాల మధ్య మనకు ఆహార పదార్థాల రవాణా జరిగింది మరియు శక్తి రవాణా జరిగింది ఇక్కడ పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి ప్రశ్న గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాల మీద జీవ అనుఘటకాల మీద చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది ఏమిట ఆ ప్రశ్నలు అంటే ఇక్కడ జీవ ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలము అంటాడు జీవ ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలము ఒకటి సూర్యుడు రెండవది ఉత్పత్తిదారులు మూడు వినియోగదారులు నాలుగు ఏది కాదిస్తాడు అంటే శక్తికి మూలము అంటే ఏంటిది వాస్తవంగా ఆవరణ వ్యవస్థలో కానీ జీవావరణములో కానీ శక్తికి మూలం అనగానే మనకు సూర్యుడు మాత్రమే గుర్తు రావాలి కాబట్టి శక్తిలో ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తిలో కొంత మాత్రమే మొక్కలు వినియోగించబడి ఆహార పదార్థ రూపంలో కార్బోహైడ్రేట్ రూపంలోకి మార్చుకుంటున్నాయి కాబట్టి శక్తికి మూలము అనగానే మనకు తప్పనిసరిగా గుర్తు రావాల్సింది ఏంటంటే సౌరశక్తి మరియు దాన్నే సోలార్ ఎనర్జీ అంటున్నాము దాన్నే వికిర్ణ శక్తి అంటున్నాము దానికి మరొక పేరే మనము ఏమంటున్నామంటే సూర్యుడిగా పేర్కొంటున్నాము ఇక్కడ ఆవరణ వ్యవస్థలో ఇంకా చెప్పాలంటే శక్తి ప్రవాహము క్రమ క్రమంగా అని ప్రశ్న వస్తుంది ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రభావం క్రమక్రమంగా అని అసంపూర్తి ప్రశ్న ఇచ్చి ఆప్షన్లు ఇస్తాడు క్రమక్రమంగా పెరుగుతుంది క్రమక్రమంగా తగ్గుతుంది పెరగదు మూడవది తగ్గదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకు ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహము క్రమక్రమంగా అనేది ప్రశ్న ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది క్రమక్రమంగా పెరుగుతుంది పెరగదు తగ్గదు వాస్తవంగా ఇక్కడ ఏంటిది క్రమక్రమంగా తగ్గుతుంది విషయాన్ని మనం అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని ప్రశ్నల నిర్మాణంలో చిన్న చిన్న మెళికలు జోడించి ప్రశ్న నిర్మాణాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి పోటీ పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ప్రశ్నల్లో ఉన్నటువంటి మెళికలను గాక గమనించినట్లయితే సులభంగా సమాధానాన్ని గుర్తించగలుగుతారు ఇవి ఆవరణ వ్యవస్థలోని అనుఘటకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఆవరణ వ్యవస్థలోని ఆ విధులకు సంబంధించినవి కూడా ప్రశ్నలు ఒకేసారి అడగడం జరిగింది గ్రూప్ వన్లో ఇంతకుముందు ఈ ప్రశ్న అడగడం జరిగింది ఆవరణ వ్యవస్థలోని అనుఘటకాల మధ్య గల సంబంధాన్ని గుర్తించము ఒకటి ఆవరణ వ్యవస్థలో జీవ నిర్జీవ అనుఘటకాలు పరస్పరము సంబంధంలో పాల్గొంటాయి రెండు జీవ నిర్జీవ అనుఘటకాల మధ్య మనకి శక్తి రవాణా జరగదు మూడు జీవ నిర్జీవ అనుగటకాల మధ్య ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది నాలుగు ఏది కాదు ఇక్కడ సాధారణంగా ఆలోచించినట్లయితే మొదటి సమా ఆప్షనే మనకు కరెక్ట్ అవుతుంది మిగిలిన రెండు సరైనవి కావు కాబట్టి ఆవరణ వ్యవస్థలోని జీవ నిర్జీవ అనుఘటకాల మధ్య గల సంబంధాన్ని గుర్తించి ఉన్నప్పుడు జీవనుఘటకాలు నిర్జీవన ఘటకాల మధ్య ఆహార పదార్థాల సరఫరా జరగదు జీవాణాలు నిర్జీవాణకాల మధ్య శక్తి రవాణా జరగదు కేవలము ఆహార పదార్థాల రవాణా జరిగేది ఆ జీవుల మధ్యనే జరుగుతుంది శక్తి రవాణా జరిగేది కూడా ఆ జీవుల మధ్యనే జరుగుతుంది కాబట్టి విద్యార్థి చాలా స్పష్టంగా ఆలోచించి సమాధానాన్ని గుర్తించాలి ఇంకా ఇప్పుడు ఆహార గొలుసు అని మాట్లాడుకున్నాం దాన్నే ఫుడ్ చేను అని పిలుస్తున్నాము అంటే ఆహారపు గొలుసు ఆహారపు గొలుసుని ఫుడ్డు చేయిను అని పిలుస్తున్నాము ఆహారపు గొలుసు అంటే ఆహారము మనకి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులోకి రవాణా అవుతుంది అని మాట్లాడుకున్నాము ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులోకి రవాణా అవుతుంది అంటే సాధారణంగా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అనుఘటకాలు అంటే జీవ అనుగటకాల మధ్య సంబంధం ఉంది ఆహార పదార్థాల రవాణాతో సంబంధము మనకు కనబడుతుంది అదొక గొలుసు రూపంలో కనబడుతుంది కాబట్టి దాన్ని మనము ఆహారపు గొలుసు అని పిలుస్తున్నాం ఈ ఆహారపు గొలుసు సాధారణంగా రెండు రకాలు ఒకటి గ్రేజింగ్ ఆహారపు గొలుసు గ్రేజింగ్ ఆహారపు గొలుసు రెండవది డెట్రిటస్ ఆహారపు గొలుసు అంటే ఇక్కడ ఆహారపు గొలుసు ఆహారము ఉత్పత్తిదారుల నుంచి ప్రాథమిక వినియోగదారులోకి ప్రాథమిక వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులోకి ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులోకి రవాణా చెందింది తద్వారా ఇది ఒక స్థాయికి మరొక స్థాయికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచింది కాబట్టి దీన్ని ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్ అని పిలిచాము ఈ ఆహారపు గొలుసు వినియోగదారులతో ప్రారంభమవుతున్నట్టు కనబడుతుంది అంటే ఆహారపు గొలుసు ప్రాథమిక వినియోగదారులతో ప్రారంభమైతే దాన్ని గ్రేజింగ్ ఆహారపు గొలుసు అని పిలుస్తాం గ్రేజింగ్ ఆహారపు గొలుసు అనేది ప్రాథమిక వినియోగదారులతో ప్రారంభమవుతుంది అట్లాగే డెట్రిటస్ ఆహారపు గొలుసు డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేది విచ్ఛిన్న కార్లతో ప్రారంభమవుతుంది ఇంతకుముందే మాట్లాడుకున్నాం డెట్రివోర్స్ డికంపోజర్స్ అలాగే పునరుత్పత్తిదారులు అని మాట్లాడుకున్నాం అంటే విచ్ఛిన్న కార్లతో ప్రారంభమయ్యేటువంటి ఆహారపు గొలుసుని మనము డెట్రీటస్ ఆహారపు గొలుసు అని పిలుస్తాము అలాగే ప్రాథమిక వినియోగదారులతో ప్రారంభమయ్యే గొలుసును మనము గ్రేజింగ్ ఆహారపు గొలుసు అని పిలుస్తాం మొత్తం మీద ఆహారపు గొలుసులో మనకి ఉన్నటువంటి అనుఘటకాలు తీసుకున్నట్లయితే ఉత్పత్తిదారులు కనపడుతున్నాయి ప్రాథమిక వినియోగదారులు కనపడుతున్నాయి ద్వితీయ వినియోగదారులు కనబడతాయి కొన్నిట్లో ఉన్నత శ్రేణి వినియోగదారులు కూడా కనబడతాయి ఉదాహరణగా గడ్డి తీసుకున్నాము గడ్డి తీసుకున్నట్లయితే గడ్డి మీద ఆధారపడేది మిడత మిడత మీద ఆధారపడేది కప్ప కప్ప మీద ఆధారపడేది పాము అంటే ఇక్కడ మనము ఒక సింపుల్ ఉదాహరణ తీసుకున్నాము ఆహారపు గొలుసుకు గడ్డి గడ్డి మీద ఆధారపడేది మిడత మిడత మీద ఆధారపడేది కప్ప కప్ప మీద ఆధారపడేది పాము ఈ పాము గద్దచేత తినబడుతుంది కాబట్టి ఇక్కడ గడ్డి ఉత్పత్తిదారులు మిడత ప్రాథమిక వినియోగదారులు కప్ప ద్వితీయ వినియోగదారులు పాము అంటే ఇక్కడ తృతీయ వినియోగదారులు అంటే ఈ రకంగా ఒక ఆహార గొలుసును మనము ఏర్పరచవచ్చును అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార గొలుసులో ఇక్కడ ఉన్న ఆహార గొలుసులో మనకు గడ్డి మిడత కప్ప పాము కనబడుతున్నాయి ఇది ఆహారపు గొలుసుకి ఒక చక్కటి ఉదాహరణగా మనము పేర్కొంటున్నాము అట్లాగే ఆహారపు జాలకము అని పిలుస్తాము ఆహారపు జాలకము ఆహారపు జాలకము అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫుడ్ వెబ్ అని పిలుస్తాము ఇంగ్లీష్లో ఫుడ్ వెబ్ ఆహారపు జాలకము అంటే ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి సంబంధము ద్వారా మనకు ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ ఏర్పడుతుంది అంటే ఒక ఆహారపు గొలుసు అంటే ఉదాహరణగా గడ్డి మేక చేత కూడా తినబడవచ్చును అప్పుడు మేక మనకి నక్క చేత తినబడుతుంది ఆ నక్క ఇంకొక ఉన్నత శ్రేణి వినియోగదారు చేత తినబడుతుంది కాబట్టి గడ్డి మిడత చేత తినబడింది గడ్డి మేక చేత తినబడింది అంటే మేకని ఇక్కడ నక్క తినవచ్చు లేదా తోడోలి తినవచ్చు లేదా పులి కూడా తినవచ్చును కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఆహారపు గొలుసుల మధ్య అంతర సంబంధం ఏర్పడుతుంది ఈ ఆహారపు గొలుసులోని అనుఘటకాల మధ్య అంతర సంబంధము ఏర్పడడం ఫలితంగా ఈ ఆహారపు గొలుసులన్నీ ఒక వలలాగా కనబడుతున్నాయి ఈ ఆహారపు గొలుసులన్నీ ఒక వలలాగా కనబడుతున్నాయి కాబట్టి దీన్ని ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తాము ఆహారపు జలకము లోపల ఒక ఆహారపు గొలుసు మాత్రమే ఉండదు ఒకటి కంటే ఎక్కువ ఆహారపు గొలుసుల మధ్య అంతర సంబంధాన్ని లేదా పోషక స్థాయిలను లేదా ఆహార పదార్థాల రవాణాను వివరించేటువంటి ప్రక్రియని మనము ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తున్నాం అంటే వివిధ ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి అంతర సంబంధమే ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తాము ఇక్కడ ఆహారపు గొలుసులో మాత్రము ఒకే దిశలో రవాణా కనబడుతుంది ఆహారపు వెబ్లో మాత్రము ఆహారపు జాలకంలో మాత్రము ఆహార పదార్థాల రవాణా కానీ లేదా పోషక పదార్థాల రవాణా కానీ ఒకే దిశలో వెళ్ళవలసిన అవసరం లేదు ఒకటి కంటే ఎక్కువ దిశల్లో ఆ ఆహార పదార్థాల రవాణా జరగవచ్చు తద్వారానే ఆహారపు గొలుసుల మధ్య మనకు అంతర సంబంధము కనబడుతుంది ఆ ఆహారపు గొలుసులోని జీవుల మధ్య అంతర్ సంబంధం కనబడుతుంది కాబట్టి దాన్ని ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తాము ఈ రకంగా మనం ఆహారపు గొలుసు ఆహారపు జాలకం గురించి మాట్లాడుకున్నాము మరి ఇప్పుడు ఆవరణ వ్యవస్థ యొక్క సేవలు ఏంటివి ఆవరణ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటిది ఆవరణ వ్యవస్థ ఏ ఏ ప్రక్రియల్లో పాల్గొంటుంది అంటే సాధారణంగా ఆవరణ వ్యవస్థ మానవుని సంరక్షణలో మానవుని యొక్క మనగడలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్తాం ఎలా అంటే మనకి పంట మొక్కల్లో పరాగ సంపర్కం జరిగి ఫలాలు ఏర్పడాలన్నా విత్తనాలు ఏర్పడాలన్నా పంట రావాలన్నా మనకి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అణుఘటకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అంటే అవి పరాగ సంపర్క సహకారులుగా తోడ్పడుతున్నాయి ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి అణుఘటకాల్లో జీవ అనుఘటకాలు ఆ పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నాయి నిర్జీవ అణుఘటకాలు ప్రధానంగా గాలి నీరు పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నాయి కాబట్టి జంతువుల ద్వారా పరాగ సంపర్కం జరిగితే జూఫిలి అని పిలుస్తాయి అలాగే గాలి ద్వారా జరిగితే ఎనిమోఫిలియా అని పిలుస్తాము నీటి ద్వారా జరిగితే హైడ్రోఫిలి అని కూడా పిలుస్తుంటాము అంటే ఇక్కడ ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవ అనుఘటకాలు కానీ నిర్జీవ అనుగటకాలు కానీ మనకి ప్రధానంగా ఈ పరాగ సంపర్కములోనూ పంటల ఉత్పత్తిలోనో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ ఆవరణ వ్యవస్థ సేవలను కాక తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ఉత్పత్తిలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా మనకి ఉత్పత్తిదారులు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి ఈ వృక్షాలు ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ను లేదా కార్బన్ను నిల్వ చేస్తాయి అంటే వాతావరణములో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను నిల్వ చేసేటువంటి కేంద్రాలుగా మనము వృక్షాలను లేదా అడవులను పేర్కొంటాం అంటే కార్బన్ పూల్ అనగానే మనకు అడవి ఆవరణ వ్యవస్థ లేదా వృక్ష ఆవరణ వ్యవస్థ గుర్తొస్తుంది అంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని లేదా తగ్గి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి మనకు వృక్షాలు తోడ్పట్టినట్టుగా పేర్కొంటాం తద్వారా ఏమవుతుంది అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణము వాతావరణంలో తగ్గించబడిన ఫలితంగా గ్రీన్ హౌస్ ఎఫెక్టు తగ్గించబడుతుంది అంటే గ్రీన్ హౌస్ వాయువులు ప్రధానంగా కార్బన్ డయాక్సైడు ప్రం పరిమాణాన్ని తగ్గించడానికి మనకు వృక్షాలు అవసరము అందులో ఆవరణ వ్యవస్థలో ఇవి మొక్కలు కానీ వృక్షాలు కానీ ఉన్నాయి కాబట్టి ఇవి ఆక్సిజన్ ఉత్పాదకలో పాల్గొంటున్నాయి అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజను ఈ వాతావరణాలకి విడుదల చేయడం ద్వారా వాతావరణంలో ఉన్న అన్ని జీవరాశులు ప్రధానంగా ఆక్సిజన్ మీద ఆధారపడే అన్ని జీవరాశులు మన గడ సాగిస్తున్నాయి అంటే ఆవరణ వ్యవస్థ సేవల్లో ప్రధానంగా మనకి ఆక్సిజన్ ఉత్పాదకత ఒకటి ఉంది కార్బన్ డైఆక్సైడ్ నిల్వ ఒకటి ఉన్నది అంతేకాకుండా పరాగ సంపర్కంలో సహకారంలో పాల్గొంటున్నాయి అంతేకాకుండా ఆహార పదార్థాల రవాణాలో పాల్గొంటున్నాయి అంతేకాకుండా శక్తి రవాణాలో పాల్గొంటున్నాయని మనకు తెలుస్తున్నాయి ఇంకా ఇంకొక రకంగా చెప్పాలంటే ఆవరణ వ్యవస్థ సేవలుగాక చూసినట్లయితే అంటే ఆవరణ వ్యవస్థ సేవలు అంటే మనకు ప్రధానంగా రెగ్యులేటర్ సర్వీసెస్ నియంత్రణాత్మక సేవలు నెక్స్ట్ అట్లాగే మనకి సాంస్కృతిక సంబంధ సేవలు కల్చరల్ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత సరుకుల రవాణా సరుకుల సేవలు లేదా మనకి వీటిని మనకు ఫుయల్ సర్వీసెస్ అని పిలుస్తాము లేదా ప్రొవిజనల్ సర్వీసెస్ అంటే సరుకుల సేవలు కనబడుతున్నాయి మనకు ఉత్పాదక సేవలు కనబడుతున్నాయి ఆ తర్వాత మనకి నియంత్రణాత్మక సేవలు కనబడుతున్నాయి లేదా ఈ సాంస్కృతిక సేవలు కల్చరల్ సర్వీసెస్ కనబడుతున్నాయి అంటే ఆవరణ వ్యవస్థలో నాలుగు రకాల సేవలు కనబడుతున్నట్టు ఈ మిలియన్ ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అధ్యయన కమిటీ పేర్కొనడం జరిగింది అంటే ఆవరణ వ్యవస్థ యొక్క సేవలను మనకు రెగ్యులేటర్ సర్వీసెస్ కాను ప్రొవిజన్ సర్వీసెస్ కాను లేదా కల్చరల్ సర్వీసెస్ కానో లేదా ఉత్పాదక సర్వీస్ సేవలు కానో మనం పేర్కొనడం జరుగుతుంది అంటే మనకు ఈ ఆవరణ వ్యవస్థలో వరదలు వచ్చినాయి వరదల నివారణ కూడా మనకి ఈ ఆవరణ వ్యవస్థ పాల్గొంటుంది అంటే మనకు తెలుసు మృత్తికా క్రమక్షయాన్ని మృత్తిక యొక్క కొట్టుకపోవడాన్ని నిరోధించేది కూడా ఆవరణ వ్యవస్థే అంటే ఇది నియంత్రణాత్మక సేవ అట్లాగే మనకు రిక్రియేషన్ అంటే కల్చరల్ విద్య నెక్స్ట్ సంస్కృతి సంబంధమైనటువంటి లేదా ఆట సంబంధించినటువంటివి తీసుకున్నట్లయితే ఇవి కల్చరల్ సర్వీసెస్ తీసుకుంటున్నాం అంటే మనం ఒక ఈ వన్య సంరక్షణ కేంద్రమే కావచ్చు లేదా ఒక పార్కే కావచ్చు దాన్ని మనము ఒక రిక్రియేషన్ సర్వీసెస్గా తీసుకుంటాము అంటే ఇక్కడ ఈ ఉత్పాదకత తీసుకోవచ్చు అంటే ఆహార పదార్థాల ఉత్పత్తిలో పాల్గొంటుంది తర్వాత కలప ఉన్నది కలప అనేది మొక్కల మన వృక్షాల్లో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి సరుకు అది వినియోగం చేయబడుతుంది అంటే ఫుయల్ అంటే దాని ఫుయల్గా లేదా మనకు వివిధ రకాల పరిశ్రమల్లో లేదా మన అవసరాలకు వినియోగించుకుంటున్నాం కాబట్టి ఆవరణ వ్యవస్థ సేవలు వివిధ రకాలుగా మనకు గుర్తించబడ్డాయి ఇది ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సంక్షిప్తమైన సమాచారం మరొకసారి ఆవరణ వ్యవస్థ గురించి మనము మననం చేసుకున్నట్లయితే ఆవరణ వ్యవస్థ అనేటువంటి పదాన్ని లేదా ఎకోసిస్టమ్ అనేటువంటి పదాన్ని ఏజీ ట్రాన్స్లే అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఏజీ ట్రాన్స్లే ట్రాన్స్లే అనేటువంటి శాస్త్రవేత్త ఎకలాజికల్ సిస్టాన్ని ఎకోసిస్టమ్గా మార్చాడు ఆయన ప్రకృతి మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా పేర్కొన్నాడు ఆ తర్వాత చాలామంది ఆవరణ శాస్త్రవేత్తలు ప్రకృతి మూల ప్రమాణమే కాదు జీవావరణ మూల ప్రమాణం కూడా ఆవరణ వ్యవస్థ అని చెప్పారు అంతేకాకుండా ఒక ప్రదేశంలో ఉన్నటువంటి జీవ నిర్జీవ అనుఘటకాల మధ్య పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేసేటువంటి విభాగాన్ని కూడా ఆవరణ వ్యవస్థ అని చెప్పారు ఆ ఆవరణ వ్యవస్థ అనేది ఒక మూల ప్రమాణము అంటే ఒక ప్రదేశములో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ ఒక ప్రదేశంలో ఉన్నటువంటి జీవ నిర్జీవ అనఘటకాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆవ జీవావరణాన్ని అధ్యయనం చేయవచ్చు జీవావరణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల ఉత్పత్తి ఆహార పదార్థాల రవాణా శక్తి రవాణాను లేదా వాటి మధ్య గల అంతర సంబంధాలను కూడా తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు ఆవరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు అంతేకాకుండా ఆవరణ వ్యవస్థలో ప్రధానంగా మనకి రెండు రకాల అనుఘటకాలు ఉన్నాయి అవి జీవ అనుఘటకాలు నిర్జీవ అనుఘటకాలు అంతేకాకుండా జీవ అనుఘటకాల్లో తీసుకున్నట్లయితే మనకు ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు మరియు విచ్ఛిన్న ఉండడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఆహా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఘటకాల మధ్య మనం శక్తి రవాణాని గమనించడం జరిగింది శక్తి రవాణాతో పాటుగా ఆహార పదార్థాల రవాణాను కూడా గమనించడం జరిగింది అంటే ఆవరణ వ్యవస్థ అధ్యయనము జీవావరణ అధ్యయనానికి మూల కేంద్రం అని కూడా అర్థం చేసుకోవడం జరిగింది ఇక్కడ పోషక పదార్థాల రవాణా శక్తి రవాణా జరుగుతుందని మనము తెలుసుకున్నాము శక్తి రవాణా అనేది సాధారణంగా ఏక దిశ మార్గంలోనే జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిలో ఉన్న అంత వినియోగదారులకు చేరదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాము వాటిపైన వచ్చేటువంటి ప్రశ్నలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అంతేకాకుండా ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి పోషక స్థాయిలు లేదా వివిధ అనుకటకాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా మనము ఆహారపు గొలుసు రూపంలో మాట్లాడుకోవడం జరిగింది ఆహారపు గొలుసు అనేది రెండు రకాలుగా ఇక్కడ మాట్లాడుకున్నాము ఒకటి గ్రేజింగ్ ఆహార గొలుసు రెండవది డెట్రిట ఆహార గొలుసు ఇక ఆవరణ వ్యవస్థ యొక్క సేవలు గురువు కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆవరణ వ్యవస్థ ప్రధానంగా వరగ సంపర్క సహకారాల సహకారాలను అందించడంలోనూ తర్వాత ఆక్సిజన్ ఉత్పత్తిలోనూ అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్ నిల్వలోను పర్యావరణ సమతుల్యతలను పాల్గొన్నట్లుగా ఆవరణ వ్యవస్థ సేవలు కూడా నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది అంతేకాకుండా ఆహారపు జాలకము లేదా ఫుడ్ వెబ్ అంటే వివిధ ఆహారపు గొలుసుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనము చర్చించుకోవడం జరిగింది ఇది ఆవరణ వ్యవస్థకు సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ